ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఆలోచనలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు చర్చించాల్సిన అవసరం ఉన్నది, లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎక్కడ అవసరమైతే అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల దృష్టిలో దోషినిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఏ నియోజకవర్గం అంటే ఇట్లా నియోజకవర్గాల వారి లెక్కల ప్రకారం కూడా భవిష్యత్తులో బీజేపీ అంటే ప్రజలు ఏవగించుకోవాలి, అసహించుకోవాలి, తిరగబడాలి బీజేపీ మీద అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడగా మార్చుకున్నది. ఈ బీజేపీ మీద కోపంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు నష్టపోతున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎట్లా తయారైంది అని అంటే వాళ్ళని ఇంకింత నష్టపరిచి ఆ కోపాన్నంతా కూడా భారతీయ జనతా పార్టీ మీదకి నెట్టి వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక దురాలోచనలో టీఆర్ఎస్ పార్టీ నడుస్తూ ఉన్నది. అంటే వాళ్ళ రాజకీయ పబ్బం కోసము ఆరుగాలం కష్టపడ్డ రైతును కూడా రోడ్డు మీద వేసింది. రోడ్డు మీద వేయడమే కాదు, వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాసి మీరు వరద్దు అంటే మేము ఉరేసుకోవడమేగా చనిపోతున్నామని లేఖలు రాసే స్థితికి తెలంగాణ రైతాంగం వాళ్ళ బతుకులు దిగజారిపోయినాయి. అయినా కూడా ప్రభుత్వం దాన్ని రాజకీయంగా వాడుకుంటూ కేవలం ఇదంతా బీజేపీ వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతున్నది అనేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే టీఆర్ఎస్ పార్టీ తన ఉనికి కోసం మానవత్వాన్ని కూడా మర్చిపోతూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ తన ఉనికి కోసం రైతులకు చేయగలిగే మంచి వాళ్ళ చేతిలో ఉన్నా కూడా వాళ్ళు చేద్దామనేటువంటి ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్తూ ఉన్నది. అందులో భాగమే ఆ కుట్రలో భాగమే ఈరోజు సింగరేణి సమ్మె. నిన్న మంత్రి దానికి సంబంధించినటువంటి మంత్రి కూడా మాట్లాడుతూ ఇది ప్రేరేపిత రాష్ట్ర ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత సమ్మె అని కూడా చెప్పినండి. అంటే ఎందుకు ఒక కేంద్ర మంత్రి ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడిండో మనం కూడా ఆలోచనయ్యాలి. నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియాలు ఏవైతే 20 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 20 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలు, సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ సింగరేణి మీద ఇప్పుడు ఆడుతున్న నాటకం వేస్తున్నటువంటి ఎత్తుగడలను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. లోతుగా విశ్లేషించాల్సినటువంటి సమయం కూడా ఇది.